వెనకాల అన్నయ్య ముందు మిమ్మల్ని అందరిని చూస్తే నాకు నిజంగా ఇది నమ్మబుద్ధి కావట్లేదండి. లైఫ్లో ఇంతకంటే ఇంకేం కావాలనిపిస్తుంది ఫ్యాక్ట్ అయితే. అన్నయ్య సినిమా లైన్లో నుంచుని 3 గంటలు కష్టపడి అందరినీ కొట్టేసి వెళ్ళి టికెట్ పడుకుని లాక్కుని వచ్చి సినిమా చూసి ఆ డ్యాన్సులు నేర్చుకోవడం వల్ల ఆయన లేకపోతే నా లైఫ్ సెటిల్ అయ్యేది కాదండి. ఆయన వల్లే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. నిజం చెప్తున్నానండి, మామూలుగా షూటింగ్ లేకపోయినా మనం ఎప్పుడన్నా పిలిచినప్పుడు ఎవరికైనా చాలా బిజీ స్కెడ్యూల్లో ఉంటాయి, వేరే పర్సనల్ పనులు ఉంటాయి. కానీ అన్నయ్య 150th ఫిలిం నిన్న స్టార్ట్ అయింది, నిన్న షూటింగ్ స్టార్ట్ చేశారు, ఈరోజు షూటింగ్ చేశారు, ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళి నైట్ అంతా షూటింగ్ చేస్తారు. కానీ నా కోసం ఇక్కడికి వచ్చారు, ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను అన్నయ్య. ఎందుకంటేనండి, అందుకే మెగాస్టార్. మనసు కూడా మెగాస్టార్ రేంజ్ మనసే. దేవుడు ఎవళ్ళైతే మోయగలరో వాళ్ళకే ఇస్తాడండి. నా చాలా అదృష్టం అండి ఇలా జరగటం. అన్నయ్య ఉండగా ఎక్కువ మాట్లాడితే బాగోదు, నేను తర్వాత మళ్ళీ మాట్లాడతానండి అన్నయ్య మాట్లాడిన తర్వాత లాస్ట్లో. ఇస్ బ్యాక్ సునీల్ నాకు ఫోన్ చేసి, అన్నయ్య ఇట్లా ఒక ఆడియో ఫంక్షన్ ఉంది మీరు రావాలి అంటే, సరిగ్గా రేపే షూటింగ్ స్టార్ట్ అవుతుంది, ఎల్లుండి నుంచి నైట్ షూటింగ్స్ ఉన్నాయి, రావడం కష్టమవుతుంది సునీల్ అంటూ కొంచెం దాటవేద్దామని అనుకున్నాను. కానీ సునీల్ చూపించే ఆప్యాయత, సునీల్ కనబరిచే అభిమానం నా చేత నో అని అనిపించలేదు. ఏవైనా సరే రావాలి, ఖచ్చితంగా అతన్ని సంతోషింపచేయాలి. అంతకంతగా ప్రతిస్పందిస్తూ ఇంత అభిమానం చూపిస్తూ మీ ఈలలు చప్పట్లు కేరింతలతోటి నన్ను ఉత్సాహపరుస్తూ ఈ యూనిట్ సభ్యులందరినీ కూడా మీరు ప్రోత్సహిస్తున్నందుకు చాలా సంతోషం.